हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज ओक रेसिपी ओनली फॉर बैचलर्स। बैचलर्स चाला ईजी गा चेसुकोवच्चंडी। चिकेन नी मैरिनेट चेसुकुंदाम। दान कोसम हाफ टेबल स्पून पसुपु, ओक टेबल स्पून साल्ट, ओक टेबल स्पून कारम, ओक टेबल स्पून अल्लम वेल्लुल्ली पेस्ट, ओक चेक्क निम्मरसम वेसुकोनी बागा मिक्स चेसुकोवाली। मिक्स चेसुकुन्न दानी ओक 10-15 मिनट्स पक्कन पेट्टेसेयंडी। బిర్యానీని మనము ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నామండి చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడానికి। ముందుగా అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। తర్వాత స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నానండి। షాజీరా కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి। వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఒక 2 టొమాటోలు యాడ్ చేశానండి నేను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి। తర్వాత ముందుగానే మనం చికెన్ ని మారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి। చికెన్ కూడా వేసేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా కలిపేసేయండి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు చికెన్ లోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। ఇలా మూత పెట్టుకొని కుక్ చేయడం వల్ల ఇంకా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది। ఇలాగా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు 1 నిమిషం పాటు కలిపేసుకొని ఇందులో బాయిల్ చేసిన ఎగ్స్ ని కూడా వేస్తున్నానండి। మీకు కావాలంటే వేయచ్చు, లేకపోతే లేదు। 2 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ని కూడా వేసేసుకొని రైస్ ని ముందే నానబెట్టి ఉంచానండి। అది కూడా యాడ్ చేసుకొని కాస్త కొత్తిమీర వేసుకొని 3 గ్లాసెస్ రైస్ కి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి। 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకొని దాన్ని బాగా మరగనివ్వాలండి। కర్రీ లేకుండా కూడా ఇది నార్మల్ గా రైతాతో తింటే చాలా బాగుంటుందండి। ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు కాస్త salt ని అడ్జస్ట్ చేసుకోండి। salt సరిపోకపోతే గనుక ఒకసారి చూసుకొని ఇలా విజిల్ పెట్టేసుకోవాలి। 3 విజిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత చూడండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ। బ్యాచిలర్స్ కి ఎందుకు స్పెషల్ గా అంటున్నానంటే వాళ్ళకి కొంచెం కుక్ చేసుకోవడానికి ఇలా ఈజీగా ఉంటుంది ప్రెషర్ కుక్కర్ లో। ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీగా అయిపోయే చికెన్ బిర్యానీ అండి ఇది। ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలా సర్వ్ చేసుకొని రైతాతో తినండి, చాలా బాగుంటుంది। ఇంకాస్త టేస్ట్ కోసం సలాడ్ ని కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది। సలాడ్ లో నేను కీరా, క్యారెట్, క్యాబేజ్ అండ్ టొమాటో యాడ్ చేశాను। సలాడ్ లో కొంచెం నిమ్మకాయ అండ్ salt కూడా యాడ్ చేసుకొని తినండి, ఇంకా బాగుంటుంది। ఛానల్ ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి।